హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయినటువంటి ఫాలోఅర్ సిరీస్ ఎలా ఉందని చూడబోతున్నాం ముందుగా ఈ సిరీస్లోని మొదటి పాజిటివ్ పాయింట్ విఎఫ్ఎక్స్ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు గ్రాఫిక్స్ అయితే హై క్వాలిటీలో ఉన్నాయి ఇందులోని సిటీస్ అట్మాస్ఫియర్ మీకు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్ కథ గురించి మాట్లాడినట్టయితే అమెరికాలో న్యూక్లియర్ అటాక్స్ జరగబోతున్నాయి అని తెలిసి కొంతమంది అండర్ గ్రౌండ్లో బంకర్స్ కడతారు అందులో రేడియేషన్స్ నుంచి తప్పించుకొని టూ ఫిఫ్టీ ఇయర్స్ జీవించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కలవు ఒక బంకర్లో రెండు వందల మంది జీవించవచ్చు డబ్బున్న వాళ్ళు అందులో హౌసెస్ ని కొనుక్కుంటారు అనుకున్నట్టుగానే న్యూక్లియర్ అటాక్స్ జరుగుతాయి సగం మంది బంకర్స్ లోకి వచ్చేస్తారు మిగిలిన వాళ్ళలో కొంతమంది సర్ఫేస్లో న్యూక్లియర్ అటాక్స్ తప్పించుకొని బ్రతుకుతుంటారు వీళ్ళు బ్రతకడం కోసం ఏమైనా చేస్తారు కానీ అండర్ గ్రౌండ్ బంకర్స్లో జీవించే వాళ్ళు మాత్రం కొన్ని రూల్స్ పెట్టుకొని ఒక మంచి జీవితాన్ని జీవిస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు సర్ఫేస్లో వాళ్ళు హీరోయిన్ వాళ్ళ నాన్నని ఎత్తుకెళ్ళిపోతారు హీరోయిన్ వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ సర్ఫేస్కి వస్తుంది దాని తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సిరీస్ యొక్క స్టోరీ సిరీస్లోని సెకండ్ పాజిటివ్ పాయింట్ యాక్షన్ యాక్షన్ సీన్స్ అయితే మిమ్మల్ని కట్టిపడేస్తాయి రోబోట్స్ రేడియేషన్కి గురైన మనుషులు మృగాలు వీళ్ళందరూ బ్రతకడానికి చేసే వైలెన్స్ వీళ్ళ మధ్యలో జరిగే యాక్షన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి ఈ సిరీస్లో కామెడీ కూడా ఉంటుంది ఇందులో అడల్ట్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఒంటరిగా చూడండి కొన్ని ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటాయి అయినా ఓవరాల్గా మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు ఫైనల్గా ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ డ్రామా ఈ సిరీస్కు మా యొక్క రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్